రైతులకు కష్టం వస్తే అండగా నిలబడతారు నామా నాగేశ్వరరావు. ఎక్కడున్నా రైతుల సంక్షేమం కోసమే పరితపిస్తూ ఉంటారు. వారి కోసం పోరాడేందుకు ఎంత దూరమైనా వెళుతుంటారు. వారి కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుంటారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసింది, రైతుల ఉసురు తీసింది. సాగునీరు అందక పంటలు పండక, పండిన పంటకు మద్దతు ధర లభించక అప్పుల పాలై వేలాది మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతులకు పెద్దపీట వేసింది, పదేళ్లలో రైతును రాజును చేసింది, అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడింది. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతుల నీటి కష్టాలను తీర్చింది. పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చి ఆదుకుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో యుద్ధమే చేసింది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడంలో ఎప్పుడూ ముందున్నారు నామా నాగేశ్వరరావు. తెలంగాణ రైతుల తరపున పార్లమెంట్లో నాగేశ్వరరావు తన గళం వినిపించారు. తమ రైతులు పండించిన పంటను ఎందుకు కొనుగోలు చెయ్యరని పార్లమెంట్ను స్తంభింపచేశారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు పట్టనట్టున్నప్పటికీ నాగేశ్వరరావు బీఆర్ఎస్ ఎంపీలు ఏమాత్రం తగ్గలేదు. రైతుల కష్టాలు తీర్చేందుకు ఎంత దూరమైనా వెళ్లారు. నెలల తరబడి పార్లమెంటు వద్ద పోరాటం చేశారు. కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ 4 నెలలైపోయినప్పటికీ ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. మొన్నటి వరకు సాగునీరందక పంటలెండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొచ్చి పంటలు పండించారు. చివరికి పంట చేతికొచ్చాక ప్రభుత్వం కొనుగోలు విషయంలో ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల కోసం మరోసారి పోరుబాట పట్టారు నామా నాగేశ్వరరావు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఇటీవల అన్నదాతలకు అండగా రైతు భరోసా దీక్షను చేపట్టారు. మద్దతు ధర కల్పించి పంట కొనుగోలు చేయాలని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగునీరందక పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని కోరారు. తన చివరి శ్వాస వరకు రైతుల కోసం పోరాడుతూనే ఉంటాను అని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.